ప్రపంచంలో ఎన్నో భాషలకు చెందిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో సంస్కృతులు కలవాళ్ళు ఉన్నారు. కానీ మన తెలుగు వాళ్ళు అందరికంటే కూడా చాలా తెలివైన వాళ్ళని మాకు అనిపిస్తుంది. తెలివైన వాళ్ళంటే సనాతనంగా వచ్చేటటువంటి వైదికమైనటువంటి ఆచారాన్ని, వేదాలు ఉపదేశం చేసినటువంటి మంచి కార్యక్రమాలని చక్కగా అందిపుచ్చుకొని మన ఈ తెలుగు వాళ్ళు అతి సామాన్య కుటుంబాల్లో కూడా ఆచరణలో వచ్చేట్టుగా చేసుకోగలిగారు. ఇది మన వాళ్ళు చేసుకున్నటువంటి అదృష్టం. ఎందుకోసం అంటే మీకు ఒక మాట చెప్తా. మనం ఈ వేటిని కొత్త సంవత్సరం అని జరుపుకుంటున్నాం, ఉగాది అని అంటాను నేను. దీన్ని యుగాది అని కూడా అంటారు. సహజంగా మనం అనాల్సినటువంటి మాట యుగాది అనే, కానీ ఆ యుగాది క్రమంగా మాటల్లో ఉగాది కింద మారిపోయి ఎందుకు వచ్చింది ఈవేళ ఉగాది అని దీనికి పేరు? ఏం చేస్తారు ఈవేళ ఉగాది నాడు? మూడు పనులు చేయమని చెప్పారండి మన వాళ్ళు. ఏమేంటవి? చక్కగా ప్రొద్దున్నే లేవగానే అభ్యంగన స్నానం చేయండి. రెండవది పంచాంగాన్ని వినండి. మూడవది వేప పువ్వు పచ్చడి తినండి. మూడు పనులు చేయమని చెప్పారు. కొత్త సంవత్సరం ఆరంభమైంది అని అనగానే ఈ మూడు పనులు చేయమని చెప్పారు మన వాళ్ళు. అభ్యంగన స్నానం ఒంటికి శుద్ధి, రెండవ పని పంచాంగము వినుట, మనస్సుకు ఒక శక్తిని కలిగించుకోవడం. కానీ ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకోగలిగేట్లుగా మనని మనం ప్రిపేర్ చేసుకోవడం. ఈ మూడు పనులు మన తెలుగోళ్ళే చేస్తారండి.